హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మీ ఇద్దరు మీ ముందుకు వస్తాం కాబట్టి మాస్ మహారాజా రవి తేజ గారిది. సో ధమాకా సినిమా కోసం ఏదైనా అప్డేట్ వచ్చిందా లేదా? సో అప్డేట్ అయితే రావడం జరిగింది. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అప్డేట్ అయితే రావడం జరిగింది. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కూడా రిలీజ్ చేసిన వీడియోలో సో 1000 వాళ్ళ 10,000 వాళ్ళ మొత్తం తిరిగించి మామూలుగా హ్యాపీగా ఖచ్చితంగా 10,000 వాళ్ళే పెడతారు. ఎలా చెప్పుకుంటున్నాను లెక్క పెట్టాను. నాకు సేపు చూసావు కదా ఎంత పొడవు ఉంది అది బాగా ఉంది. కానీ ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని తెలిసిందా? సో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని ఏం తెలియలేదు. కానీ ఆ వీడియో లాస్ట్ లో చెప్పారు కమింగ్ సూన్ అప్డేట్స్ అని చెప్పి. సో మన ఎప్పుడు ఇస్తారు ఏంటని చూడాలి. సో ఇప్పుడు సినిమా టైటిల్ ధమాకా. అవును కరెక్టే. సో ఇప్పుడు ముందు మనం చూసుకుంటే దీపావళి ఫెస్టివల్ ఉంది, దసరా కూడా ఉంది కదా. సో దసరా ఉంది, దీపావళి, దీపావళికి ధమాకా అంటారు కదా. అవును. సో నాకు తెలిసి దీపావళికి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఏమో అనుకుంటాను నేను. ఖచ్చితంగా ఇది కూడా ఈ పాయింట్ కూడా మనం చూసుకోవచ్చు. మరి మేబీ నువ్వు అన్నట్టే దివాళికి రావచ్చు నేను అనుకుంటున్నాను. సో వస్తే నిజంగా చాలా హ్యాపీ. సో అందులోకి రవి తేజ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఎందుకంటే హిట్ పడాలి కాబట్టి. కన్ఫామ్ గా హిట్ పడితే ఇంకా రవి తేజ గారి ఫ్యాన్స్ అనే కాదు సో సినిమా అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రవితేజ గారి సినిమాలు అన్ని కూడా మంచి అంటే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అంటే రవితేజ గారి కామెడీ టైమింగ్ కావచ్చు. సో ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది. అవును కరెక్టే. కానీ ఒక విషయం తమ్ముడు, ఈ సినిమా ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయింది, సాంగ్ అయితే సూపర్ ఉంది. నువ్వు పాడట్లే, ఇది బాగాలేదు. సో ఓకే, ఎనీవే, సో ఏంటంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా సపోర్ చేస్తారు, ఇంకా బాగా సపోర్ చేయాలని చెప్పి మీ ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఉంటాం అందరు కూడా. నమస్కారం.